అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తామ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు కాదున్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను అమ్మా. సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతం ఏమిటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. ఎందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అంత అంటే మీరే కదా? అవును, మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పదిహేను, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై. అనిత, ఏమిటి డెకరేషన్? ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్, తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వదించు. నేర్పుస్తాను. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్ట్ చేయండి. వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నా? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి కోట్లో అవుతోంది. 10,000 ఖర్చైతే అయ్యాయి, కానీ నీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా, ఏంటిది? నీకు చేతులకి దండం పెట్టాను, నీ ఒళ్ళో పడుకుని ఏడవాలు, నాకేమస్తం కావడం లేదు. అనిత, ఏమైంది నీకు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అమ్మ మనసు ఆలోచించి నాకు సీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే వస్తాను. కృష్ణమండి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.